ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ 485 మీటర్ల దెబ్బతిందని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 400 కోట్లు ఖర్చు అయిందని, ప్రస్తుతం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ మరమ్మతులకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం అవగాహన లోపం చంద్రబాబు నాయుడు తప్పడం వల్ల ఈ నష్టానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట, లీకేజ్ ఉన్న చోట్ల 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకతో దానిని ఫిల్లింగ్ చేయాల్సి ఉందని తెలియజేశారు. DDRC, PPA, NHPC, CWC సభ్యులు సమిష్టిగా పరిశీలించి సూచించిన దాని ప్రకారం మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉందన్నారు. మొత్తం 1,396 మీటర్ల గ్యాప్ 2లోని డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల 485 మీటర్ల మేర దెబ్బతిన్నదని తెలియజేశారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేయకపోవడం వల్లనే ఈ నష్టం జరిగిందన్నారు. చంద్రబాబు గారు వస్తే వాళ్ళిద్దరు అభిప్రాయాలు పక్కన పెట్టి విదౌట్ ఫాలో చేయకపోవచ్చు. వారేమన్నారు, ఇదిగో ఈ భాగాలు చెడిపోయినాయి, ఈ భాగాలు ఓట్లు పోయినసారి వేయడానికి బాబర్ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో బాబర్ కంపెనీ వారు డయాఫ్రమ్ వాల్ మొత్తాన్ని వేయడానికి 400 కోట్ల రూపాయలు లీడ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కళలమనే రాజశేఖర్ రెడ్డి, పూర్తి చేసేది జగన్మోహన్ రెడ్డి, మధ్యలో ద్రోహి చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం. నేనేదో రాజకీయంగా ఆయన మీద కోపంతో చెప్తున్నాను, దయచేసి అనుకోకండి. ఇది వాస్తవం, నేను చెప్తున్నాను. దుర్మార్గం, తెలివి తక్కువతనం, ఆరాటం. నేను ఇంజనీర్ని కాదు, వీడేం చెప్తే అది ఏంటన్నాను, వీడేం చెప్తే అది తెలుసుకుని విచ్ వన్ ఈజ్ బెస్ట్ చేయండి సార్ అంటున్నా. నేను ఇంజనీర్, నాకే తెలుసు అంతా అనుకున్నాడు. ఆయన కోపం ఉంచాడు. ఈ కోపం ఉంచడానికి 2,000 కోట్ల రూపాయలు, అది 2 సంవత్సరాలు వర్క్ జరగకపోవడం ఏమని ఇప్పుడు మీరు చూశారు కదా. లోయర్ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి స్టడీ చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఈ 5 మాసాలు మళ్ళా వర్షాలు వచ్చేంతవరకు, వరదలు వచ్చే లోపల చాలా వేగవంతంగా ఈ ప్రాజెక్ట్ పనులు చేయాలనేటువంటి తలంపుతో మరి వాళ్ళంతా మేమంతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాం. చాలా చిత్తశుద్ధిగా ఈ ప్రాజెక్టు మీద పని ఉంది, దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అది కూడా ప్రయత్నం 41.15 ఆ లెవెల్ వరకు, కాంటూర్ వరకు కూడా ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులు పై భాగాన్ని కావాల్సిందా, దానికి సంబంధించిన ఆవరణాలు ఇవన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందని ఆశిస్తున్నాం. రిలీజ్ చేసిన తర్వాత వారికి కూడా డబ్బులు ఇచ్చి వారి గురించి రీహాబిలిటేట్ చేయాలి. అది మొత్తం అయిన తర్వాత చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసిన ఈ రోజు వరకు సమాచారం ప్రకారం ఓన్లీ కవర్ పిట్స్ ఒక్క క్షణం ఇప్పుడు పోలవరం ఆలోచించాడు. ఒక్క క్షణం రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు. కాగితాల మీద ఉన్నటువంటి, పేపర్స్ మీద ఉన్నటువంటి పోలవరాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చి పనులు ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాదా? అవునా? రాజశేఖర గారు 9 సంవత్సరాలు, చంద్రబాబు 9 సంవత్సరాలు ఈ పని ప్రారంభించి వేగవంతంగా ఇప్పుడున్నటువంటి ఈ 4-5 మాసాల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం, మేము, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించుకున్నాం. దాన్ని వేగవంతం చేయడం కోసం అనేకమైనటువంటి పద్ధతుల్లో దాన్ని ముందుకు పెడుతున్నాం. ఏజెన్సీ కూడా వారు కూడా కోఆపరేటివ్గా ఉన్నారు సూచిస్తుంది. సుమారు ఇక్కడ 109 మీటర్స్ డెప్త్ నుంచి రకరకాలుగా ఉన్నాయి. ఈ ఈ కలర్స్ వేసిన పార్ట్స్ అన్నీ కూడా దెబ్బతిరిపోయినటువంటి భాగాలు. ఈ దెబ్బతిరిపోయినటువంటి భాగాల్లో మళ్ళా మనం అక్కడ డీవాల్ని గత సంవత్సరమే వాళ్ళు ఈ టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి విధానాలను అనుసరిస్తూ వచ్చారు. కానీ ఎర్లీ రైన్ సీజన్ రావడం, వరద రావడం వల్ల గత సంవత్సరం ఈ టెస్టులు చేయలేకపోయారు, మధ్యలోనే ఆగిపోయాయి. ఆ వరదలో వారు పరికరాలు కూడా కొట్టుకుపోయాయి. ఏవైతే ఉన్నాయో స్కవర్స్ పిట్స్, చాలా పెద్ద పిట్స్ మీరు చూసే ఉంటారు. పత్రికలకు సంబంధించిన వారు, మీడియాకు సంబంధించిన వారు అనేక సందర్భాల్లో ఆ ప్రాంతం వెళ్ళి ఉంటారు, నాతో పాటు వచ్చి ఉంటారు, మళ్ళీ మా సెక్రటరీ గారితో పాటు వచ్చి ఉంటారు. అలాగే